వాడు కాదు అందరి వాడు అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అభివర్ణించారు. 130వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇంద్రపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కిర్లంపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత తమదేనని, భవిష్యత్తులో అన్ని కులాలు జరుగుతుందని, ఒకే కులం ఒకే మతం ఉండాలన్నారు. స్వేచ్ఛ సమానత్వం హక్కులను భారతదేశంలో ప్రజలకు ప్రసాదించిన ఏకైక వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దళిత గిరిజన ఐక్య వేదిక నిర్వహించిన కార్యక్రమానికి ముద్రగడ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం.